శ్రీరామ కథామృతాన్ని తనివితీరా రుచిచూసి తీయగా తీయగా కవితాగానం చేసిన భారతీయ తొలి కవికోకిల వాల్మీకి మహర్షికి వందనమిడుతూ కరుణశ్రీ అందించిన అక్షర సిరి ఇది. తీయని పదాల రామ రామాయటంచు తీయ తీయగ రాగాలు తీయుచున్న కమ్మ కైతల క్రొమ్మావి కొమ్మ మీది ఆది కవి కోకిల స్వామి కంజలింతో రామా శ్రీరామా శ్రీరామా శ్రీరాముని సుగుణ సంపదను, సీతామాత సౌశీల్య సౌరభాలను, భరతుని సోదర ప్రేమను, గుహుని అవగాహనాయుత శరణాగతిని, హనుమ రామభక్తిని, భవసాగరం దాటించే ఉపాయాన్ని రామరసాయనంగా రామాయణ కావ్యఘనతను కరుణశ్రీకలం అక్షరగానం చేసిందిలా. రాముడా కాదు శౌర్య స్థైర్య గాంభీర్య రమణీయ సుగుణాభిరాముడతడు సీతయా కాదు రాశీభూత సౌశీల్య పూత త్రిలోకైక మాతయా మే భరతుడా కాదు సౌభ్రాత్ర సౌజన్య సంభరితుడౌ ఆదర్శ చరితుడతడు గుహుడటే కాదు రఘుస్వామి కార్య నిర్వహణ నేర్చిన మహామహుడతండు హనుమయా కాదు రామపాదాబ్జరసతరంగ భృంగాయ మానాంతరంగుడతడు రామ 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 రామపాదాబ్జరసతరంగ భృంగాయమానంతరంగుడతడు అదియు రామాయణం బటే ఆది కవి ఉపాయనం బిచ్చు ప్రేమ రసాయనంబో ఆది కవి ఉపాయనం బిచ్చు ప్రేమ రసాయనంబో అహల్యకు శాప విమోచనాన్ని గావించేందుకు, అనురాగమయ జీవితాన్ని చిన్నాభిన్నం చేయబోయే శూర్పణఖను శిక్షించేందుకు, హనుమకు చరణ సంసేవనా భాగ్యాన్ని కలిగించేందుకు, రావణ కుంభకర్ణులకు మునిశాపము నుండి ముక్తి నొసగేందుకు, మానవజాతికి సత్య ధర్మాచరణంతో చేవనిచ్చేందుకు అవతరించిన శ్రీరాముణ్ణి విలక్షణ కవిత్వంతో కలమెత్తి కీర్తించారు మన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సేవన సంగ జాతికి జీవమ సంగ బండరాతికి సేవన సంగ కోతికి శిక్షణ సంగగ చుపనాతికి దేవమునీంద్ర శాపమును తీరిచి ముక్తి పదంబ సంగగా రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై